ఈరోజు మనం ఈ రెక్కలు ఆడించే పక్షిని చేసుకోవడం ఎలాగో నేర్చుకుందాం. ముందుగా ఒక స్క్వేర్ పేపర్ను తీసుకొని మీరు చూస్తున్నట్టు ఈ విధంగా మడతపెట్టి నాలుగు త్రికోణాలను చేయాలి. తర్వాత దీన్ని ఇలా వెనక్కి తిప్పి నాలుగు స్క్వేర్స్ కింద ఈ విధంగా విభజించాలి. ఇలా విభజించి పేపర్ను ఈ విధంగా పట్టుకొని అన్ని అంచులను ఈ విధంగా దగ్గరికి తెస్తే ఈ విధంగా తయారవుతుంది. ఈ స్క్వేర్ యొక్క రేఖలను ఇలా తీసుకొని ఈ విధంగా రెండు త్రిభుజాల్లాగా మడత పెట్టండి. పైన వచ్చిన మరో చిన్న త్రిభుజాన్ని ఇలా లోపలికి మడత పెట్టి మీరు చూస్తున్నట్టు ఇలా త్రిభుజాలు విప్పి ఈ విధంగా మడత పెట్టండి. మీరు చూస్తున్నట్టు ఇక్కడ పైన ఒక ప్యారలెలోగ్రామ్ వస్తుంది. అదేవిధంగా మరోవైపు కూడా ఈ విధంగా త్రిభుజాలు మడత పెట్టి పైన వచ్చిన చిన్న త్రిభుజాన్ని ఇలా లోపలికి మడత పెట్టండి. ఇది ఒక పాము పడగలాగా కనబడుతుంది. దీన్ని ఇలా విప్పి ఇలా మడత పెట్టండి. మన రెక్కలాడించే పక్షి యొక్క బేస్ ఇక్కడ రెడీ అయిపోయింది. ఇక్కడ పైన ఉన్న రెండు ఫ్లాప్స్ మన పక్షి యొక్క రెక్కలు అవుతాయి. కింద ఉన్న ఈ రెండు ఫ్లాప్స్ను రెక్కల మధ్యన ఈ విధంగా మడత పెట్టండి. ఒక ఫ్లాప్ను పక్షి యొక్క తలకాయని ఈ విధంగా మడత పెట్టండి. ఇలా చేసుకున్న ఈ పక్షికి కన్ను పెట్టి ఈ విధంగా పట్టుకొని తోకను ఇలా వెనక్కి ముందుకి అంటుంటే పక్షి తన రెక్కలను ఈ విధంగా ఆడించడం మనం చూడవచ్చు. ఈ పక్షి 300 సంవత్సరాల క్రితం చైనాలో మొదటిసారిగా చేయబడింది.